విజయనగరంలో లో జాతీయ జెండా ఆవిష్కరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయనగరంలో ఈ రోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. ఈనాటి కార్యక్రమానికి ఎఆర్డిఎస్పి శాస్త్రి గారు శ్రీమాన్ హనుమన్ గారు ఆఫ్ కరెక్టర్ గారే హాజరై గౌరవ స్వీకారం నిమిత్తం కరెక్టర్ నిమిత్తం నేటి నిమిత్తం మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు ప్రత్యేక వాహనంపై తిరుగుతున్న పతాక ఆదిస్తున్న అనంతరం మూడు రంగుల జాతీయ పతాకంతో ప్రత్యేకంగా అనుకున్నటువంటి ప్రత్యేక వాహనంపై విశేషం సారీ శాసన సభ్యులు సాయుధ బలగాల పరిశీలన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యుల వారు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి ఆ స్వాభావములపై పరిశీలన జరుగుతుంది. పతాక మాస్టర్ రమణ పీసీ నెంబర్ 1093 వారి యొక్క శిక్షణలో మంత్రివర్యులు వారికి పుష్పగుచ్చం అందిస్తుంది. మనమందరం మన ఆనందాన్ని కడతాల్సిందంతో గట్టిగా పురస్కారం మనం కడతాల్సిందంతో దీన్ని స్వాగతిస్తూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి నేటికి 73 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ రోజున మన జాతి యావత్తు 74వ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్న వేళ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ జీవితాన్ని బలిదానం చేశారు, ప్రాణాలని పణంగా పెట్టి స్వతంత్రం కోసం పోరాడారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేచ్ఛాజీవులుగా ఉన్నాము. ఈ 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ త్యాగమూర్తులందరినీ మరొకసారి తలుచుకుని నివాళులర్పిస్తున్నాను. వారి ఆశయాల సాధనకు మనమంతా కంకణభద్రం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వసక్తగా సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం